సహజ మార్గంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో నా గురుదేవుని మతాలు చేయలేని పనులు మీరు చేసి చూపగలరా అని అడిగాను. దానికి ఆయన, ఎవరెవరికి తెలుసుకునే శక్తి ఉన్నదో అది వారు స్వయంగా తెలుసుకోగల విషయం అని అన్నారు. ప్రతి ఊరిలోనూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. కానీ ఆయా మతాలు తాము చేయవలసిన పనులు చేసి ఉంటే ఈనాడు ఉన్న పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఈ ఆధ్యాత్మికం అని ఒకటి ఏర్పరచబడింది. ఇది పురాణ కాలం నుండి ఉంది. ఋషులు తపస్సు చేసేవారని హిందూ మతంలో చెబుతారు. కానీ ఋషి తపస్సుకు హిందూ మతానికి ఎటువంటి సంబంధము లేదు. హిందూ కుటుంబంలో జన్మించిన ఋషులకు, జ్ఞానులకు, పవిత్రమైన సాధువులకు మతం అనేది లేదు. ఎందుకంటే మతాతీతమైనదే ఆధ్యాత్మికం అన్నది నా గురుదేవుల సిద్ధాంతం. ఇన్ని మతాలు ఇంతకాలంగా ప్రపంచవ్యాప్తమై ఉన్నప్పటికీ కూడా ఈనాటికి మానవుడు ఇంకా చాలా కష్టదశలో ఉన్నాడు.